కాలిపూడిదైన బస్సు ఏడుగురు సజీవ దహనం మినీ ట్రక్ ఉండి కొట్టి గుంతలో పడిన ట్రావెల్స్ బస్సు డీజిల్ ట్యాంక్ లీక్ అయి మంటలు మృతులంతా హైదరాబాద్ వాళ్ళే వారిలో ఇద్దరు చిన్నారులు గోవా టూర్ కు వెళ్ళొస్తుండగా కర్ణాటకలో ప్రమాదం జరిగింది కర్ణాటకలోని కలబుర్గి జిల్లా కమలాపూర్ వద్ద పూర్తిగా కాలిపోయిన ట్రావెల్స్ బస్సు అయ్యో హైదరాబాద్ వేడుకలు జరుపుకొని దేశంలో ప్రతిపక్షం బలంగా ఉండాలి వారసత్వ రాజకీయాల వల్ల టాలెంట్ చచ్చిపోతోంది ప్రధాని మోడీ యువతకు అవకాశాలు రావాలంటే వారసత్వం పోవాలని వ్యాఖ్య రాష్ట్రపతి కోవింద్ స్వగ్రామం పరంకులో పర్యటన దేశంలో ప్రతిపక్షం బలంగా ఉండాలి ఎస్ ఇది వంద శాతం కరెక్ట్ కానీ ఇక్కడ ప్రతిపక్షమే లేకుండా విలీనాలు చేసుకుంటా ఉన్నారు కదా చాలామంది ఎస్ చాలామంది విలీనాలు చేసుకుంటా ఉన్నారు నిజంగా ప్రజాస్వామ్యాన్ని మీద నమ్మకం ఉన్నోడు ఒక నీతివంతమైనటువంటి పాలకుడు ఉంటే ప్రతిపక్షం ఒకసారి కెనడాలోనో సమ్ ఎక్కడనో మొత్తం అధికార పక్షం గెలిస్తే ప్రతిపక్షానికి సీటు లేకపోతే అధికార పక్షం నుంచి కొంతమంది రాజీనామా చేయించి ప్రతిపక్షం వాళ్ళని గెలిపించుకొని పార్లమెంటుకు తీసుకుపోయి తీసుకపోయి వాళ్లకు వాళ్ళకు ప్రత్యేక అధికారాలు ఇచ్చి మమ్మల్ని ప్రశ్నించమని చెప్పి కూర్చున్న పెట్టి గది ప్రజాస్వామ్యం ఈడా ఎంత కోస్తావు సినిమార్థిలింగ గెలిచినవుగా కాంగ్రెస్లా ఇట్లా మెచ్చనాగేశ్వరరావు నువ్వు ఇదంతా ఇవ్వట్లాండూరు కొన్నట్టున్నారు అనుకోరాదు తెలంగాణ రాష్ట్రంలో లక్నోలో ఇన్వెస్టర్ సమ్మిట్ ఎనభై వేల కోట్ల విలువైన పద్నాలుగు వందల ఆరు ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన పాల్గొన్న గౌతమ అదాని కుమార మంగళం బిర్లా వివేక్ వెంకటస్వామి అంటూ ఒక వార్తను చూస్తాను దేశంలో ప్రతిపక్షం ఉండాలనే మాట వాస్తవం కానీ మీరే ఉండనియరు అధికార పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలంగా ఉంచాల్సినటువంటి బాధ్యత మీదే కదా ఇక ఈ లెక్కన పార్లమెంట్లో